పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివి. ఎస్ఐ వాసం శెట్టి సత్యబాబు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్ఐ వాసం శెట్టి సత్యబాబు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థిని విద్యార్థులతో కలిసి ర్యాలీగా వస్తూ పోలీసు అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి అమరులైనటువంటి పోలీసులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వాసం శెట్టి సత్యబాబు మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణే మా ధ్యేయం, ప్రజారక్షణే మా లక్ష్యం, అమరులైన వీరులారా మీకు వందనం, అసాంఘిక శక్తులతో నిత్యం పోరాటం పోలీసు ఉద్యోగం, దేశ రక్షణ కోసం అసాంఘిక శక్తులతో విరోచితంగా పోరాడి తమ ప్రాణాలను బలంగా ప్రజల కోసం త్యాగం చేసిన అమరులైన పోలీసుల సేవలు మరవలేనివి, ప్రజల రక్షణ ధనమాన ప్రాణాలు కాపాడంలో పోలీసులు తమ శక్తి వంచన లేకుండా విధులు నిర్వర్తిస్తారనేది జగమెరిగిన సత్యం. అమరుల త్యాగాలకు గుర్తుగా 1960వ సంవత్సరంలో అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిందని ఎస్ఐ వాసన్ శెట్టి సత్యబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఏపీ జెన్కో యూనియన్ నాయకులు 1535, రీజనల్ ప్రెసిడెంట్ రామారావు, 1104 రీజనల్ సెక్రటరీ కిరణ్, 327 సిఐటియు రీజనల్ సెక్రటరీ రత్నాకర్, ఎంపీటీసీ వేగి నాగేశ్వరరావు, సర్పంచ్ సీత, ఉప సర్పంచ్ మీనా, సుజాత, వార్డు మెంబర్ కోడ పార్వతి, ప్రధాన ఉపాధ్యాయులు మీనా కబ్బారావు, ఎంవిజిఎస్ నాయుడు, చిచ్చడి అప్పారావు, ఏఎస్ఐలు పడ్డాబి రామయ్య, వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సోమరాజు, విసిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దైవకని, పోలీసులు, సిఆర్పిఎఫ్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొన్ని లోకల్ పోలీసులు కూడా ఆ చైనా ట్రూప్స్ ఏదైతున్నాయో ఆ చైనా ట్రూప్స్ ని మూమెంట్స్ అబ్జర్వ్ చేయడం కోసం ఒక 3 ఫోటోస్ అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆ 3 ఫోటోస్ లోకల్ లానే